నమస్కారం, వెల్కమ్ టు షార్ట్ న్యూస్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార యాత్ర జోరుగా సాగుతుంది. నెన్నెల మండలం జెడ్పీటీసీగా సింగిత శ్యామల రామచందర్ టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉండగా, ఆవడం గ్రామ ఎంపీటీసీగా సంతోషి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆవడం ఎంపీటీసీ అభ్యర్థి మాట్లాడుతూ, మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో ఆవడం సర్పంచ్ చిర్లా సత్తమ్మ ముండి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. విశాఖలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ సమీపంలో ఉన్న ముత్యాలమ్మపాలెం బీచ్ లో ఆలివ్ రిడ్లే తాబిళ్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్లలను సముద్రంలోకి వదిలారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ ఏపీ అటవీ శాఖతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తుంది. సముద్రంలో బంగాళాఖాతంలో ఉండే ఆలివ్ రిడ్లే తాబేళ్లు అంతరించిపోతున్నాయి. వీటి సంరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంస్థలు ఐక్యరాజ్య సమితితో కలిపి పనిచేస్తున్నాయి. ఏపీ అటవీ శాఖ ఈ రాష్ట్రంలో ఈ సంరక్షణకు నోడల్ ఏజెన్సీగా ఉంది. అందులో భాగంగా ఎన్టీపీసీ ద్వారా ముత్యాలమ్మపాలెం బీచ్ లో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మనకు 4.6 క్రోర్స్ ఎంఓ టార్గెట్ ఎన్టీపీసీని ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎవ్రీ ఇయర్ 1 క్రోర్ మనం దీని మీద స్పెండ్ చేస్తున్నాం. సో ఇంకొక 60 లక్షలు బాకీ ఉంది. సో ఇవాళ 300 ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన టోటల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న ఫీమేల్ టోటల్స్ 20-25 ఇయర్స్ మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఇదే సీషోర్లో ఎగ్స్ పెడుతుండేనట్టు. ఆ ఎగ్స్ని మళ్ళీ కాకులు కానీ గద్దలు కానీ తగ్గుకొని తినకుండా అవి తీసి అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ ఈ ఉన్న హ్యాచరీలో వాళ్ళు తవ్వి అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. మైనా అంత పొందిరి అవన్నీ వేసారు కదా, సో ఆ ప్రొటెక్షన్ చేసిన తర్వాత 45 డేస్ తర్వాత బాబీ టాటైల్స్ బయటకు వస్తాయి. ఆ బేబీ టాటైల్స్ని మళ్ళీ మేము సముద్రంలో వదులుతాం అన్నట్టు. సముద్రం వదిలే ముందు దీన్ని అక్కడ వదిలితే ట్రాలీ చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాయి. దానికి ఏంటంటే గుర్తు, మళ్ళీ 20-25 ఇయర్స్ తర్వాత ఇదే ప్లేస్లో వదిలినామని చెప్పేసి మళ్ళీ బ్యాక్ రావడానికి.